హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది, నిద్ర పట్టట్లేదు, ఇంక అందుకే లేచిపోయాను అనమాట. పిల్లలకి ఇంక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని లేచాను. మేము నైట్ పడుకున్నప్పటికే 12 అయిపోయిందనమాట. మా అబ్బాయికి బాగా దుగ్గు వచ్చేసింది, ఇంకా లేచిపోయింది. సో ఇంకా దాన్ని పడుకోబెట్టినప్పటికే ఇంక 1:00 అయితే అయిపోయింది. ఇంక నాకు 5:30కి ఇంక లెగాలి అని చెప్పేసి ఇంక లేచాను అనమాట. ఇంక లేచిన తర్వాత బాల్కనీ డోర్ అయితే ఓపెన్ చేసి కాసేపు బాల్కనీలోకి అయితే వెళ్ళాను. చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఈరోజు వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు లాస్ట్లో వెజిటేబుల్ పలావ్ అయితే చూపిస్తాను. అంటే వెజిటేబుల్స్ మనం తెచ్చుకుంటాం కదండి, తెచ్చుకున్నప్పుడు నేను ఒక్కోటి తీసి అయితే పక్కన పెడతాను. ఎందుకంటే ఏదైనా రైస్ ఐటమ్ చేసినప్పుడు కానీ లేకపోతే మిక్సర్ పలావ్ చేసినప్పుడు కానీ ఉపయోగపడుతుంది అనమాట. సో నేను తెచ్చుకున్నప్పుడల్లా ఒక్కోటి తీసి అయితే పక్కన పెడతా ఉంటాను. అలాంటివి తీసినట్లలోనే మిక్స్డ్ పలావ్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసి నా దగ్గర ఉన్నాయి, పలావ్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే నేను పూరీ పిండి కలిపేసుకున్నానండి. అంటే పిల్ల పడుకోలేదని చెప్పాను కదా, ఇంకా 12:00కే పూరీ పిండి అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు పూరీలో కాంబినేషన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కర్రీ చాలా రకాలుగా చేస్తారండి. ఇందులో పొటాటో వేస్తారు, గ్రీన్ పీస్ వేస్తారు, క్యారెట్స్ వేస్తారు, ఇవన్నీ వేస్తారు. కాకపోతే నేను పొటాటో వేసి అయితే చేస్తాను, కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేవన్నమాట. ఇంక అందుకే ఉత్తి ఆనియన్స్ వేసి అయితే నేను కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తానంటే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుంటాను. అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటాను. అందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లము, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుని అది కొంచెమే ఫ్రై అవ్వాలి, అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కర్రీకి ఆనియన్స్ వాటర్లో ఉడికితేనే బాగుంటుంది. సో అది ఉడికేదాకా మనం మరిగించుకోవాలి. ఈ లోపల నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి శనగపిండి అయితే తీసుకున్నాను. దాన్ని వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను అనమాట. సో నైట్ ఆల్రెడీ కలిపేసుకున్నాను అన్నాను కదా చపాతి పూరీ పిండి. సో నేను పూరీ పిండి ఎలా మిక్స్ చేసుకున్నానంటే 1 కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను, ఇంకో కప్ వచ్చేసి మైదా పిండి అయితే తీసుకున్నాను అనమాట. సో గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాను, మైదా పిండి 1 కప్ తీసుకుని 2 కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఆనియన్స్ అయితే ఉడికిపోయి ఇంక ఇందులో శనగపిండి వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా వేసేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు పూరీ చేయాలంటే మీకు తెలుసు నేను పూరీ నాకు చేయడం రాదు అని చెప్పేసి, అంటే పూరీ కాల్చడం రాదని చెప్పేసి. కానీ ఇప్పటికీ 3 to 4 టైమ్స్ అయితే చేశానండి, అప్పటి నుంచి చాలా బాగా పొంగుతున్నాయి అనమాట నాకు పూరీలు. సో ఇక్కడైతే కర్రీలోని శనగపిండి అయితే వేసేసాను కదా, ఇంకా అదైతే పక్కన పెట్టేశాను, చిన్న మంట మీద అయితే పెట్టాను అనమాట, జాయి ఉడుకుతుందని చెప్పేసి. ఇంకో స్టవ్ మీద వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను. ఈ లోపల మా అమ్మాయి అయితే లేచిందండి రాత్రి నుంచి, ఎందుకో ఏడుస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చి మమ్మీ నా దగ్గర పడుకో పడుకో అంటుంది. సో స్కూలే టైం అయిపోతుందమ్మా, టిఫిన్ చేయాలి అని చెప్పేసి కాసేపు అయితే ఎత్తుకున్నాను. ఇంక ఎత్తుకున్న తర్వాత ఇంకో పక్క నుంచి కర్రీ చూస్తే ఇంకాసేపు ఏయో చెప్తా ఉన్నాను అనమాట. ఒక్కొక్కసారి పిల్లలు చాలా మొండిగా ఉంటారండి, అంటే మమ్మీయే ఉండాలి నా దగ్గర, మమ్మీయే పడుకోవాలి అని చెప్పేసి. మా అమ్మాయికి వాళ్ళ డాడీ అంటేనే చాలా ఇష్టం అనమాట. అంటే పగటాలంతసేపు డాడీ డాడీ అంటుంది, నైట్కి వచ్చినప్పుడు మాత్రం నా దగ్గరే పడుకుంటుంది. సో నేనే ఉండాలన్నమాట పడుకున్నప్పుడు. సో చిన్నప్పుడు ఏంటంటే పొట్ట మీద ఎక్కువ పొడిగేసుకుని, అంటే నేను పొట్ట మీద వేసుకుని పడుకునేదాన్ని, అంటే అదే పొట్ట ఎక్కేసిదిలేండి. సో పొట్ట మీద పడుకునేది, ఇంక ఇప్పుడు కూడా అలాగే అలవాటు అనమాట. ఒక్కోసారి అది పడుకోకపోయినా సరే నేనే పొట్ట మీద వేసుకుని అయితే పడుకుంటూ ఉంటాను, అప్పుడైతే నిద్ర పడుతూ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది మా అమ్మాయితోటి. ఈ అలవాటు నేనేమి చేయలేదు కానీ సో దానికి అలా అలవాటు అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పటికీ అంత పడుకోదు కానీ ఒక్కోసారి నేనే పొడికేసుకుంటూ ఉంటాను. సో అప్పుడైతేనే నిద్ర పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ జాయి ఇంక పక్కన అయితే కూర్చోబెట్టాను. సో కూర్చోమ్మ టైం అయిపోతుంది, ఇంక పూరీ ప్రిపేర్ చేస్తానని చెప్పేసి కొంచెం పూరీ పిండి అయితే ఇచ్చాను. సో ఇచ్చినట్లయితే ఆ విధంగా అయితే చేసిందనమాట. ఇప్పుడైతే పూరీలన్నీ చేసేసాను. ఇప్పుడైతే చూడండి పూరీలు అయితే ఎంత బాగా పొంగుతున్నాయో. సో చాలా బాగా పొంగుతున్నాయి అనమాట పూరీలు. సో ఇంకన్నీ 1 by 1 ఇంకా అన్నీ వేసేసి ఇంకా పూరీలు అయితే కాల్చేస్తున్నాను. పిండి అయితే ఈ విధంగా కలుపుతున్నానండి, అంటే 1 కప్ అది 1 కప్ ఇది వేసేసి ఇంక కలుపుతున్నాను అనమాట. సో ఎక్కువ మైదా కూడా తినకూడదు కదా, పిల్లలకు కూడా అంత మంచిది కాదని చెప్పేసి ఇంక 2 మిక్స్ చేస్తున్నాను. మనకు పూరీ గోధుమ పిండితోటి చేసుకోవచ్చు, కాకపోతే నేను 2 మిక్సెస్ అయితే చేస్తున్నాను. సో ఇంక ఇవన్నీ కాల్చేసాను అనమాట. ఇంకా పక్క పిల్లకి కూడా ఇద్దామని చెప్పేసి, సో ఆ పిల్ల కూడా స్కూల్కి వెళ్తుంది, వెళ్ళి స్కూల్కే, వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పేసి ఇంక ఎక్కువ అయితే చేశాను. నిన్న సాటర్డే అండి, నిన్నటి వీడియో ఇది. కాకపోతే ఏంటంటే సాటర్డే వెళ్ళి 11th
7:30కి అయితే వెళ్తారు కదా, కాకపోతే మార్నింగే వచ్చామన్నారనమాట, 7 కల్లా వచ్చామన్నారు. సో అందుకే నేను ఎర్లీగా అయితే లేచాను. రోజు త్వరగా వెళ్తున్నారు కదండి, మళ్ళీ త్వరగా వచ్చేస్తారనమాట, 10:30కి అయితే వచ్చేస్తారు. సో అప్పుడైతే మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి. సో నిన్నటి వీడియో అయితే ఈ రోజు అయితే పెట్టేస్తున్నాను. నిన్న డిసెంబర్ 30 కదా, ఈరోజు డిసెంబర్ 31. సో ఈరోజు మీరు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే ఏం రెసిపీస్ చేసుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. సో నేనైతే ఒక స్పెషల్ వీడియో అనుకుంటున్నాను, ఒక స్పెషల్ రెసిపీ అయితే అనుకుంటున్నాను. సో అదేం చేసుకున్నాం ఏంటన్నది రేపు పొద్దుట ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో మీరు ఏం చేసుకుంటున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు అయితే పిల్లలిద్దరినీ ఇంకా స్నానం అయితే చేపించేసానండి. మా అబ్బాయి షర్ట్ బాగా నలిగిపోయిందనమాట. ఇంకా షర్ట్ అయితే ఇంకా ఐరన్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను. సాటర్డే కాబట్టి ఈరోజు ఇంకా సివిల్ డ్రెస్సే కదా. సో మా అమ్మాయికి అయితే పరిగణి జాకెట్ వేసాను, కాకపోతే ఏంటంటే ఇక చాలా ఎక్కువ ఉంది, స్వెటర్ వేసుకోండి మళ్ళీ కింద పరిగణి వేసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకో డ్రెస్ వేసుకోమ్మా అంటేనే నేను తీనన్నది. సో మా అమ్మాయికి నచ్చిన డ్రెస్ ఇస్తే అప్పుడు మళ్ళీ అదే ఫ్రాక్ అయితే వేసుకుందనమాట. మా అమ్మాయికి ఏంటనండి ఒకటే వేస్తానే ఉంటుంది నచ్చిందంటేని. సో ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను, మా హస్బెండ్ అయితే లగలేదనమాట, ఇంక నేనే తీసుకెళ్తున్నాను ఈరోజు. సో మార్నింగ్ లేచి ఇలా బయటకు వెళ్ళి వస్తుంటే భలే అనిపిస్తుందండి, అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో అందుకే ఒక 2 డేస్ నుంచి అయితే నేనే తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే ఇంక బాగా టైం అయిపోయిందనమాట, ఇంక నేను కంగారుగా అయితే ఇంక తీసుకుని వెళ్తున్నాను. నేను తీసుకెళ్తాను అనుకోండి నాకు కొంచెం కంగారు ఎక్కువ, అంటే టైం అయిపోతుందేమో అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాను. మా హస్బెండ్ తీసుకెళ్తే కరెక్ట్గా టయానికి అయితే వెళ్తారనమాట, నేను టయానికన్నా ముందైతే వెళ్ళిపోతాను. సో ఇంక స్కూల్ అయితే దేవెట్టేశాను, ఇంకా స్కూల్ వెనకాల అయితే ఈ విధంగా అయితే నుంచుంటాడు అనమాట, వచ్చి నన్ను బాయ్ చెప్పమంటాడు. ఇంకా స్కూల్ వెనక్కి వచ్చి ఇంక బాయ్ చెప్పేసి ఇంక అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను. సో అప్పటికి 7:30 అయితే అయింది. సో చూడండి మంచు అయితే ఎంత పడుతుందో, చాలా మబ్బుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, అంటే మంచు పడుతుంది కదా అందుకు. సో ఇంక అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంక వచ్చినప్పుడు కింద పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అనమాట, టీ అయితే పెట్టేస్తున్నాను, ఇంక అల్లం టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇందులో బెల్లం వేసి అయితే పెడుతున్నాను, ఇక నేను వేసినట్టు అంత బెల్లం ఎక్కింది, నేను ఏదో ఆలోచిస్తే అంత బెల్లం అయితే వేసేసాను. అదేమో టీ పొడడానికి ఆ బెల్లానికి చాలా చేదుగా అనిపించింది. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఇచ్చాను, ఏంటి టీ అని చెప్పేసి అన్నారనమాట. అక్కడ నాకే ఏదో వాంతి వచ్చినట్టు అయితే అయిపోయింది అనమాట, అంతలా ఉంది బెల్లం ఎక్కువైపోయి. ఇక్కడ చూడండి ఏదో అంటున్నారనమాట, ఇంక నేను నవ్వుతూ ఉన్నాను. ఇంక టీ తాగేసిన తర్వాత ఇంక కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి, ఇంకా బట్టలన్నీ ఆరేసేసాను. సో రేపు పొద్దుటికి ఏం ఉండకూడదు, రేపు పొద్దుట చాలా పని ఉంటుంది అని చెప్పేసి ఈరోజే చాలా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా ఒక వీడియో ఉన్నదని చెప్పేసి, ఆ వీడియో కోసం అయితే బయటకు అయితే వెళ్తాము, కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. మా పక్క అమ్మాయి అయితే వచ్చిందనమాట, ఖుషి కాదు సో పుష్టి. సో ఖుషి అంటాడు, మా చెల్లెల పిల్ల అలవాటు అయ్యి నన్ను ఖుషి అంటాను ఒక్కోసారి, పుష్టి అనమాట. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి, పిల్లల్ని మా హస్బెండ్ అయితే తీసుకుని వచ్చారు. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంకా మా అమ్మాయికి ట్యూషన్ టైం అయిపోతుందని చెప్పేసి రాసే అమ్మ త్వరగానే అని చెప్పాను. సో ఈరోజు ట్యూషన్ వచ్చేసి 11:30కి, 10:30కి అయితే వచ్చారండి. ఇంకా 11:30కి అయితే తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు అయితే ఫ్రెష్ అయిపోయాను, ఇప్పుడు జడ అయితే వేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత, ఎందుకంటే హెయిర్ కటింగ్ చేయించుకున్న కానించి నేను పోనీటైల్ అయితే వేసుకుంటున్నాను తప్ప జడ అయితే వేసుకోవట్లేదు. ఎందుకంటే జడ వేసుకుంటే ఇక్కడ లేయర్స్ అనేవి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో నాకైతే చాలా హెడ్ఏక్ వస్తుంది, పోనీటైల్ వేసుకుంటుంటే ఇక్కడ టైట్గా పెట్టేసి హెడ్ఏక్ కింద అయితే వస్తుందన్నమాట. సో అందుగురించే ఈరోజు జడ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను సింపుల్గా ఎలా రెడీ అవుతాను అన్నది చూపిస్తాను. సో నేను అంత ఎక్కువ ఏమి రెడీ అయినమాట. సో ఈ మధ్యలో అయితే ఫాన్స్ క్రీమ్ అయితే వాడుతున్నాను. సో ఇదైతే రాసుకుంటాను ఫస్ట్. ఇప్పుడు ఏమో ట్యూషన్ కూడా వెళ్ళాలి, స్కూల్ నుంచి వచ్చారు కదా, 11:30కి అయితే ట్యూషన్ అనమాట. ఇంకొచ్చిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే తీసుకెళ్ళాలి, మా అమ్మాయి అయితే వర్క్ చేస్తుంది, ఇక్కడికైతే వర్క్ లేదనమాట. ఇక నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము. ఈ మధ్యకాలంలో ఇది కూడా వాడుతున్నాను అనమాట, సన్స్క్రీము. సో సన్స్క్రీము ఎప్పుడు వాడలేదనమాట, ఇదే ఫస్ట్ టైం నేను వాడుతున్నాను, అంటే ఒక 10 డేస్ అయితే అవుతుంది అనమాట తీసుకుని. సో ఇదైతే అప్లై చేసుకుంటున్నాను. సన్స్క్రీమ్ అయితే ఇంక బాగా అప్లై చేసుకుంటున్నాను, అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా అయితే వేసుకుంటాను. సో ఎప్పుడైతే ఇలా రాయను, ఇదివరకు అయితే ఓన్లీ పేరు లవ్లీ ఒకటే రాసేసి దానిపైన అయితే పౌడర్ అయితే రాసుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం కేర్ తీసుకోవాలనిపించింది. సో నాకు కూడా కేర్ తీసుకోవాలని చెప్పేసి ఇంక నేను కూడా వాడుతున్నాను అనమాట.
इपड़े इंक पेर लवली वाड़ना इलांट मेकअप ऐटम्स दिखातेम पेर लवे वाड़ता दीं को कलर कंपस्कते आ बीबी क्रीम ये रास्ते नाकेमेंटे कुछ अंत बेमो सोसार अभी ट्रई चेयर ने मोना इंटा सो इदे सो दीन अला मेकअप वेसको वीडियो कावलते कामेंट मेकअप वीडियो चाहा सो पेर लाइसको सन स्क्रीम जिगर कन्मा अंत जिड जिडी सो इंकोटेदना मार्चाल तरह सो ये सन स्क्रीम बहुत कामेंट सो इतना पौडर अस्को इपड़े स्टिकर पड़ेक इंका पैन अलरे लिपस्टिक लिपस्टिक का वे तिलकमन स्टिक कच्ची इधे लिपस्टिक अंतने रेडी अवता डैली सो ना सिंपल मेकअप लुक इदेन सो इंका कुछ मेकअप लुक वीडियो कावाले कामेंट चेंडी सो दीन तो वीडियो चस्ता सो इपड़े ट्यूशन के अच्छे टाइम अच्छे ट्यूशन के तरह मल्ल माटाता अलगे मैं डैली वाकिंग डैटिंग वीडियो सो मे डैटिंग वीडियो कावाले कामेंट चेंडी फस्ट तारीख नीचे मैं डैटिंग से प्लाना सो मेवरकना वीडियो कावाले तक कामेंट चेयर सो इकड़े वीडियो कंटे चूँगी इपड़े पिल ने स्टेशन दीकोचेन वाल स्टेशन वे फस्ट फ्लोर उपते लिफ्ट उपेसी लिफ्टनता अड़ा बटन नोकता नेता इधर दबलाड़कून इप्ड इंक बात वेल्लिपता मध्यकाल वाकिंग अच्छे स्टार्टी अलगे डयटिंग सेदाकूं फस्ट जनवरी फस्ट का सो मे मंदी डयटिंग वीडियो कावला लेदा कामेंटी अंत ना सो ने अला वेट लास्वना प्रतिदी षेर चुस्काले कामेंटी लेदे एपड़ना इलाट वीडियो याडेस्टन इंकड़े कुर्चुटा उठा अला खाली कुर्चोड़े वाकिंग से अंटे रोज की 10,000 स्टेप्स वेस्ता ऐप अला चूसक उठा सो चपाने कदा वेजिटेबल पलाव चस्ता सो ना दर वेजिटेबल कड़ाई पे अंदर कुछ घी वेको अलग आई वेसको रेडू वेसको दिन तरह वे बिर्यानी स्पैसे वेसको सो इंदे पोटाटोस वेकोचानी इंका चाल वेजिटेबल वेसको ना दर प्रस्ताव इवनाई इप्ड इंदो आन ఇంకా క్యారెట్ క్యాప్సికం పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కాలీఫ్లవర్ మిల్ మేకర్ ఇవన్నీ వేసుకున్నాను అన్నమాట సో కాలీఫ్లవర్ ఏంటంటే నేను ఆల్్రెడీ బాయిల్ చేశాను మిల్ మేకర్ కూడా బాయిల్ చేశాను అలాగే గ్రీన్ పీస్ కూడా బాయిల్ చేసుకున్నానండి ఇంకా మూడు ఇంకా ఇందులో వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా టొమాటోస్ వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇవంతా బాగా మగ్గాలన్నమాట సో మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి మనం ఇలా తెచ్చుకున్నప్పుడు पक् पेटे मन को सारी विधा चुस्कते अवतदी मन के अभी सारीकोनी क्या इला बेटर कदा अन्ट सो इपड़े अल्लम पेस्ट फ्राई अंदर कदा अब वन कपे याडा इंद्र इन गरम मसाला अलग कुछ धनिया पौडर अच्छे वैसा अंत ना इंक साल वेसकोस बाग मिक्सन चाल सिंपल सो ई विधा मिक्स तरवा मन की तगन वाटर अच्छे वेवाली इक बासमती राइस बी ग्लास की ग्लास वाटर अच्छे वेय दर रईस रे ग्लासल पड़ती सो अंदमन ग्लास की रे ग्लासल वाटर अच्छे वेसको सो मूत क्लोज तरह वाटर अच्छे मरूपन इंद्र कुछ उप चूसकोनी సరిపోతే ఇంకా రైస్ అయితే వేసేస్తానన్నమాట సో ఇప్పుడు అయితే రైస్ అయితే ముందే నానబెట్టేసాను ఈ విధంగా రైస్ వేసిన తర్వాత ఇంకా పై నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే క్లోజ్ చేసుకుంటాను సో అంతేనండి ఇంకా అంతా ఇగిరిపోయేదాకా ఉంచుకున్న తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి వెజిటబుల్ పలావ్ అన్నది రెడీ అయిపోయిందన్నమాట ఇందులో ఇంకా చాలా వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు ఇంకా పొటాటోస్ ఇవన్నీ వేసుకోవచ్చు సో దీని కాంబినేషన్ నేను ఇంకేమీ చేయలేదన్నమాట ఇంకా రైతాతో అయితే తినేస్తాము సో ఇప్పుడు అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా పై నుంచి ఇంకో కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకొని
ఇంకా పెడేస్తున్నారనమాట పిల్లలిద్దరికీ. అప్పటికే చాలా టైం అయిపోయిందండి, చెప్పాను కదా 11:30కి అయితే వెళ్తాము, మళ్ళీ వచ్చినాడికి 1 అయితే అయిపోద్దని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంకా 1:30 2 అయితే అయిపోతుంది అనమాట ఇది ప్రిపేర్ అయినప్పటికీ. ఇంకా పిల్లలిద్దరికి అయితే ఇంకా ఫస్ట్ అయితే పెట్టేస్తున్నానమాట. ఇదే ఈరోజు వీడియో. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. Advance Happy New Year!